ఇవాళ తిరుమలకు జగన్ తిరుపతిలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంది. రేపు ఉదయం 10:30కు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటోంది విపక్షం. ఇంకొక వైపు తిరుపతి మొత్తం కూడా పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30 అమల్లోకి వచ్చింది. తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతని కట్టుదిట్టం చేశారు. ఇక సెకండ్ బ్రేకింగ్, విజయవాడ ఏసీబీ కోర్టుకి ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డి. ఈ మధ్యాహ్నం విజయవాడ కోర్టులో ఏసీబీ ప్రవేశపెట్టబోతోంది. ఆయన్ని నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున బెజవాడ ఏసీబీ ఆఫీస్ కి తరలించారు. వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్, పరారీలో హర్ష సాయి బెంగళూరు గోవాకు వెళ్లినట్లుగా అనుమానాలు. యూట్యూబర్ హర్ష సాయి కోసం ప్రస్తుతం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అతడు పరారీలో ఉన్నాడు. హర్ష సాయి బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే ఇప్పటికే బాధితురాలకి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. నార్సింగి పోలీసులకు ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా చేరిపోయాయి. ఇక ఫోర్త్ న్యూస్, మాదాపూర్ లో 8 మంది గంజాయి విక్రేతలు అరెస్ట్. 3 కిలోల స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న 8 మంది కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం వారి నుంచి 3 కిలోల గంజాయిని ఎస్విటి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, ఫ్లోరిడా వైపు దూసుకొస్తున్న హెలీన్ తుఫాన్ గంటకు 215 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఫ్లోరిడాలోని బిగ్ బెన్ ఏరియాలో తుఫాన్ తీరం దాటుతుందని భావిస్తున్నారు. అయితే దీంతో ఎలాంటి నష్టం జరగకుండా ఫ్లోరిడాను ముందుగానే అలర్ట్ చేశారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్ మనకి లెబ్నాన్ నుంచి వస్తోంది. లెబ్నాన్ లో ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 1500 మందికి పైగా చనిపోయారు. అయితే కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ మంత్రితో అమెరికా విదేశాంగ మంత్రి ఈ అంశంపై కూడా చర్చించారు.